हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मै ఛానల్।
చూడు చిన్నోడుకున్నది ఓపుకోలేకుండా చిన్నోడు సిద్ధరంగిడు తినవను నడిపోడు నడిపొన్నోడు సొట్టేళ్ళి అయితే చిన్నోడు ఏంది అంటే చిన్నోడుకున్నంత చిత్తులో వెలుకుండే వాడు పోగంత పొచ్చోడు అడుగుకుంటాడా చిన్నోడు మాత్రం ఎదురుగానమ్మద్దు పొట్టళ్ళకు పుట్టడి చిత్తులు ఉంటాయి మరి ఇప్పుడు కాలు మొక్కి కాలు మొక్కిన కాలు మొక్కలు తీసినాగా ఏర్పాలయ్య నవ్వి నుండి నమ్మద్దు నవ్వలారా నవ్వే ముఖండి మాత్రం నమ్మద్దు ఏర్చి అడిగిన నమ్మద్దు అడిగిన ఏర్చుకుండా ప్రాణం తీస్తుంది వాడు భగభగ పది మంది ఖచ్చితం మాట్లాడు కంటూ పోదు వాడు సాడు చెప్తా చూడు వాడు సంసారం మాట్లాడు అందు గురించి శల్యకు మాత్రం చూడు అవి లేకుండా శల్యం మీ అన్నగా ఉన్నాం ఇప్పుడే చెల్లెలు నువ్వు డ్రెస్ అంతా మాత్రం చూడు హాస్ పాస్ డ్రెస్ వేసుకోవాలి బంగారు నీరంచుతో వాళ్ళ మాత్రం పన్నెండు డ్రెస్ లేదు ఖర్చు ఫోన్లు చేతికత్తని ఖరాబ్ అయితే సంసారాలు మనకు సెల్ ఫోన్ వద్దు ఏమద్దు కానీ దండం పెడతా సెల్లి మేకలు పండ పెట్టలేదు అయ్యో చెల్లెలా సర్వజనాలా ఆ చెల్లెకు మాత్రం నువ్వు అతముడు మాత్రం చూడే ఆ నలుగురు అన్నగాళ్ళు గప్పుడు కడగలను నువ్వు నలుగురు అన్నగాళ్ళు చెల్లెలుగా చూసి నీ పాత్ర చెల్లెలా అడిగో చెల్లని పరిదేవు చేతికిచ్చి చెల్లిస్తూ ఆయన అంపిలు అన్నలు ఈ చెల్లె మాత్రం ఏమనుకున్నది మోడి దాదా ఎటు పోతున్నా మోడి దాదా ఎటు పోతున్నావు అని అడిగిరా ఆ పోతున్నావాడ మనసుకి కొద్ది ఎనగా ఎంత మంచి పొద్దునంటేస్తుంటాడు ఎరికైనా పొద్దున్నాడు మాత్రం పవన్ కళ్ళ తిరుగు చెల్లెని కొంటే బడికేసి ఆ బడిలోనే చెల్లె చదువుకుంటాను అది చదివిస్తాను చెల్లె కదగా చూడ ఉండగా ఏ నలుగురు అన్నగాదు తమ్ముడు పుడితే గొర్రగాసుకుని బతుకాలి కాపువారి ఇళ్ళల్లో పుడితే వ్యవసాయం బతుకుని బతకాలి తిరుమల ఇళ్ళల్లో పుడితే గొర్రగాసుకుని బతకాలి అటగాడు పోయిన ఒగ్గు వల్ల కడప పుడితే తీసుకుని బతకాలి కుల విద్య మానకుల భువనసేనన్న కుళ్ళం కుత్తికెళ్ళమండి సముద్రం మోకాళ్ళమండి కుల మిలిసిన పక్షి లేదు మన మిలిసిన కోతి లేదు కుళ్ళంతో పెట్టుకున్న మనిషి మాడు గెలవలేడు
సముద్రము తమ్ముడా కత్తులు పట్టుకోండిరా బుధను భూమి చేసుకోరి మరి వేనాడు కనుక రాలు పట్లు రాలు పట్లు రాలు జనాలు అందరి కడియాలు ముందు ఆరు అడుగుల అదన్న బావులు మురుగు మిసలయ్య ముద్దులయ్య నలుగురు అన్నద మూడు దన్న దన్నమంటే పోదనాలి తమ్ముడా పోదనారా ఇంకోడ తూర్పు అంటే పొంగ పొంగ నట్లు మాత్రం కాకుండా బాబు కత్తిరే నట్లు అయితే నల్లని ఇప్పుడు ఈ తెల్లడి కాదు లోపడే వండరు
వరదరాజు అయినా పర్వాలేదు వాళ్ళ కొడుకులు నలుగురు ఉన్నారు ఈ గంటికోడ నవరం వాళ్ళు తీసుకుంటున్నారు మమ్మల్ని తీసుకోమంటారు అని ఆ రాజులు అంటారు అన్నయ్య బాబు 10 రూపాయలు కుప్ప చేస్తే 10 రూపాయలు అప్పు చేస్తే మనం తీర్పాలి 10 రూపాయలు కుప్ప ఉంటే మనం తినాలి ఈ రాజ్యం ఎందుకు ఓడిస్తావే ఈ దేశం ఎందుకు ఓడిస్తాం మన బాబు సంపాదించిన రాజమని తెచ్చుకుంటాం బావే అయితే బాబు సంపాదించిన మాత్రం సంపదను మాత్రం కాపాడుకున్నప్పుడే కొడుకులు అన్నారు అనికిరాని కొడుకులు 10 మంది పుట్టేందుకు పనిగల్ల కొడుకు ఒక్కడు చాలు అక్కిరాని కొడుకులు 60 మంది పుట్టేందుకు అక్కిరిగల్ల కొడుకు ఒక్కడు చాలు అరే ఇవాళ మాత్రం అయ్య ప్రాణమైంది కాబట్టి మాత్రం ఆనాడు మాత్రం పాలలు 10 మంది లేరు మన బాబు ఒక్కడే మాత్రం ఓడిచి ఉంగదొలిరు రాజు మాత్రం పట్ట చేసుకున్నారు మరి మన బాబు ప్రాణమైంది బాబు కడలో మనం నలుగురు అన్నదమ్మలం పుట్టినాం పాలలో 10 మంది ప్రాణాలు వేసి మన బాబు దంపతిని రాజు మనం పట్ట చేసుకుని రావాలి గంజుకోట నగరం పోతే వాళ్ళు రాదులేనా మనం రాదులేనే దండునికి దండునికి పంచదు పెడితే నిడికిన దిగది ముండునికి ముండునికి పంచదు పట్టే నిడికిన దిగది మరి మనం పోదాం పోయినాక మాత్రం ఒక్క మాటకి 2 అర్థాలు అన్నారు అవయ్య ప్రాణమోహం ఏమన్నారు కొడుకులాల మా ప్రాణం పోతే సెల్లుని జాగ్రత్తగా చూసుకోమన్నారు మరి పోతాం గంజుకోట నగరానికి ఇద్దానికి పోయిన కూడా ఒకవేళ ప్రాణం పోతుంది ఒకవేళ ప్రాణం పోతే అవయ్యకి ఇచ్చిన మాట తప్పినట్టు మరి మన ప్రాణమైన ఏ వదిన కొడుతుందో మన ఏ వదిన మాత్రం తిరుతదో కానీ ఒక్క మాట రా తమ్మి మరి సెల్ల దగ్గరికి పోయి సెల్లే సార్ సర్వదినవా ఇవాళ నీకు లగ్గం చేసి సెల్లే ఓ అయ్య చేతిలో పెట్టి గంజుకోట నగరానికి వెళ్లిపోదాం అని సెల్లెని ఒక్క మాట అడిగిపోదాం రా అన్నయ్య మరి చెల్ల దగ్గరే పోయి చెల్లె లగ్గం చేసుకో చెల్లె పెళ్లి చేసుకోమని అడుగుదాం అంటాను ఒకవేళ నువ్వు చెల్లె లగ్గం చేసుకోమంటే చెల్లె లగ్గం చేసుకున్నాక చెల్లె ఒక్క మాట ఏమంటది అన్నా నేను చిన్నదాన్ని అయితే నేను అత్తగారింటికి నేను ఎట్లా పోవాలని చెల్లె పోక మంకు వేసి ఇంటికాడు ఉంటది బావతో 6 నెలల పాటు నువ్వు పోతావా అని ఏమన్నా బాగపోతే బాగా బావి పెట్టుకున్నాడు అయిపోతుంది ఏంటన్నావా కానీ ఒక్క మాట చెల్లె చిన్నది 7 ఏళ్ళ చెల్లె చెల్లె ఒప్పుకుంటే నేను లగ్గం చేస్తావు తమ్ముడా చెల్లె మాత్రం ఒప్పుకోలే మాట ఉండి వెళ్ళిపోవాలరా మరి ఉయ్యల్లో ఒకటి కూర్చోని చదువుకుంటుంది సెల్లెలా అయ్యో సెల్లెలా సెల్లె మాత్రం నాకు లగ్గం చేస్తారని అన్నారు అన్నా ఈ చిన్న వయసులో నాకు లగ్గం చేయమని మిమ్మల్ని
ఎప్పుడైనా అడిగినారా అన్నా ఈ చిన్న వయసులో నన్ను లగ్గం చేసి అత్తగారింటికి తోలుతారు అత్తగారింటికి వాడు అన్న చేసుకున్నాడు మంచోడు అయితే అన్నదమ్ముల మరిపిస్తాడు తల్లిదండ్రి మరిపిస్తాడు అది ఏ చేసుకున్నాడు తాగుబోతోడయి అత్తలావడదయి మావ కొంచపోడయి ఆడి బిడ్డను ఒక్క మాట తెలిస్తే ఏ ఆడవిళ్ళకైనా ఏ బిడ్డలకైనా తల్లిగారి ఇంటి మీద ఆరునేళ్ళు పోతారు దువ్వాలని చేస్తుంది అన్నయ్యా ఈ ఏడేళ్ల పిల్ల నాడికెళ్ళి నన్ను అరచేతిలో పడుకోలేదు సాదుకున్నాను అన్నా ఈ రోజు నాడికి పెన్నెన్న మాట మీ నోటికెట్లా వచ్చిందిరా మిమ్మల్ని లగ్గం చేయమని మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగినా అన్నయ్యా ఏ తోడబుట్టిన సెల్లేనా ఏ తోడబుట్టిన అక్కే గాని
అన్నదమ్ముల కాలం ఒక రాదు చెల్లెలా అని కాలమీన చెల్లెని నలుగురు అన్నలు అతముంటి కనుక చెల్లెని లేపి చెదిరిపోయిన ఇంటికల్లి మాత్రం చక్కన్నది అల్లా ఒక్క మాట ఏమన్నావు నా చెల్లెలా ఒక్క మాట ఏమన్నావు చెల్లె అన్న నా ప్రాణం ఏమన్నావు చెల్లెలా ఇవాళ చెల్లె ప్రాణం మాట చెల్లె నీ నోటికెట్ల వచ్చిన చెల్లె అని నలుగురు అన్న రమ్ములు కిరకిర కిర ఉరికచ్చి చెల్లె కాల ఒక్క చెల్లె మాట ఏమన్నావు లగ్గం వేసుకో అన్న మాట చెల్లెలా లగ్గం వేద్దామని ఎందుకన్నామంటే ఆడి పుట్టుక పుట్టినప్పుడు ఆడవిల్లు అంటే అరడకు సమానము ముళ్ళు వచ్చి అరడక మీద పడ్డా అరడకే ప్రమాదం అరడక వచ్చి ముళ్ళు మీద పడ్డా అరడకే ప్రమాదం ఆడవిలు అంటే కుమ్మరింటి కుండతో సమానం కుండలుగా అమ్ముకున్నట్టుగా ఆడవిలు మాత్రం అవయ్య కనుడు అంతే ఒకరింటి తప్పదన్నారు వీడై పిల్లలు ఇంటి మీద ఉంటే బట్ట కాసి పది నంపాలి ఎత్తు జనము గంజకోట నగరం అచ్చవరకు నీకు ఏ లంగ పెరి ఏ దొంగ పెరి ఏ వదిన ఏ మాట అంటదు అని చెల్లెలా నీకు లగ్గం లగ్గం చేస్తాం అనుకున్నాం గానీ మా ఇంట్లో మాత్రం బంగారం ఎండి ఒక్క బియ్యం ఒడిసిపోదు అని చెప్పి అనుకోలేదు చెల్లె నీ పచ్చన చెల్లె అన్నయ్యా మీరు ఏమనుకున్నారు మా చెల్లె మాత్రం ఇంటి మీద ఉంటాను ఇంటి మీద ఉన్న చెల్లె ఏ లంగ పేరు చేస్తుందో ఏ దొంగ పేరు చేస్తారో మీరు భయపడతారు అన్నా మీకు లంగ పేరు నేను తీసుకురాను మీకు దొంగ పేరు నేను తీసుకురాను అన్నా మీరు ఎందుకు భయపడతారే ఎన్ని రోజులు పర్వాలేదు మీరు తిరిగి వచ్చేదాకా ఇంటి మీద ఉంటా అని వల్ల వీరకాశం పోసి ఇంటి మీద ఉంటా అన్నయ్యా మీకు లంగ పేరు దొంగ పేరు తీసుకురాను వరి గడ్డి లాంటి మిసాల్ మీ నలుగురు మిసాల్ మాత్రం నిలుసుండే పెడతా మీకు లంగ పేరు తీసుకురాను మంచి పేరు చేస్తానా నేను లక్ష రూపాయలు మాట మా ఇంట్లో సెల్లె కూర్చో అన్నారు మరి నలుగురు నాలుగు మరి పోదామా పోలంగా ఒక్క మాట మరి పొయ్యమ్మగారు మాత్రం మా భార్య తీసి నలుగురు భార్యలకు బుద్ధి మాట చెప్పాలి మా చెల్లె జాగ్రత్త అని చెల్లెని తీసి మా భార్య చేతిలో పెట్టి గంజకూడ నగరానికి వెళ్ళిపోవాలి అన్న తమ్ముడు తర్వాత ఎవరి ఇళ్ళ వాళ్ళు రాలేసి ఎవరి ఇళ్ళ వాళ్ళు రాని వచ్చి నా పిల్లల్ని పిలుచుకోవాలి పెద్ద భార్య మాత్రం నా భార్య పేరు దుర్గావతి వీని పిల్లల పేరు అండాల దేవి వీని పిల్లల పేరు నలి వాని పిల్లల పేరు చెలి నా భార్య పెద్ద భార్య దుర్గావతి అంటే చాలా అందంగా ఉంటుంది మా ఇళ్ళ సంగతి అదే లీడరు మళ్ళీ ఏ ఊళ్ళో తెలంగాణ బొమ్మ అదే ఇక్కడ లోటు మీద వస్తుంది ఇంద్రగాంధీ అదే మళ్ళా రాహుల్ గాంధీ భార్య సోనియా గాంధీ అదే రాఘవ రామచంద్ర చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.